అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ స్కూల్ ఇవ్వడం మీకు ఒక వరమని జిల్లా పిడి పుష్పమని అన్నారు. గురువారం సిఐటీవీ పిలుపు మేరకు కాకినాడ పిడి కార్యాలయాన్ని సిఐటీవీ నాయకుడు వీరబాబు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన నూతన చట్టం వల్ల అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యమయ్యే ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా పోలీసులు అంగన్వాడీ కేంద్రాలపై పెత్తనం చలాయిస్తున్నారని వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పీడీకి విరతి పత్రం ఇచ్చారు. బట్ మన స్టేట్ కి సంబంధించి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని ప్రపోజ్ చేశారు. అది నిజంగా మీలో ఉన్న ప్రతిభని గుర్తించినట్టే నాకు భావించాను. ఎందుకంటే నేను మీకు అందరికీ తెలుసు అదర్ దెన్ హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. చాలా చోట్ల చూస్తే అసలు వాళ్ళు ఆట పాట చక్కగా నేర్పిస్తారు. క్వాలిఫైడ్ టీచర్ కంటే కూడా ఒక అంగన్వాడీ వర్కర్ చక్కగా నేర్పుతారు. మేము అంటే వాళ్ళని పిఎల్ఓస్గా చూసినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు వాటర్ మీద ఏమైనా చెప్పమ్మా అంటే చెప్పేసేవాళ్ళు. పాట పాడినట్టు పాడేసేవాళ్ళు. కవిత రాజేసారు. సో వాళ్ళలో ఉంది చైతన్యం ఉంది. బహుశా దాన్ని గుర్తించి మనమే ప్రాథమిక విద్యని నేర్పాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఇప్పుడు కూడా మంచి విద్య చెప్పగలరని నా ప్రగాఢ నమ్మకం. అందుకనే ప్రీ స్కూల్స్ పెట్టినప్పుడు నేను చాలా మందికి ట్రైనింగ్ ఇస్తే మన వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. అంటే ఒక స్కూల్ బిఎడ్ కానీ డిఎడ్ కానీ చేసిన వాళ్ళకి ఎట్లయితే ట్రైనింగ్ ఇస్తారు మన వాళ్ళకి ఒక కారణం ట్రైనింగ్ ఇవ్వండి చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. మిగతా 20% గురించి మీరు ఎక్కువ బాధపడకండి. ఎందుకనంటే హెల్పర్స్ కూడా క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నప్పటికీ హెల్పర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఎవరైనా సరే మన పిల్లల్ని మీరు పోషక విలువల్లో కానీ అనీమియా తగ్గించడంలో కానీ ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మీరు పిల్లల్ని కూడా చక్కగా తీర్చిదిద్దడంలో ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో మీ యొక్క ప్రతిభ గుర్తించి ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మిగతా విశ్లేషణ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని మనం మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ప్రమోషన్స్ అంటున్నారు. యాక్చువల్గా ప్రమోషన్స్ లాస్ట్ మంత్ ఇవ్వాలి. నేను ఈలోపు నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ని నివృత్తి చేయడం కోసం నేను మళ్ళీ ఎంక్వైరీ చేయించాను. సో అది ఎంక్వైరీ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి నిబంధనల ప్రకారం ప్రమోషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ చంద్రావతి, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆల్ ఇండియా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా ఈ జిల్లా కలెక్టరేట్ల వద్ద అలాగే ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కోవిడ్ ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో రాకుండా తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. లేదంటే రకరకాల పనులు చేయండి అని చెప్పేసి తప్పు చెప్తా ఉన్నారు. అలా కాకుండా అంగన్వాడీ కేంద్ర పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లోనే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు యొక్క ఏజ్ గ్రూప్ ఉంచాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ప్రభుత్వం కల్పించట్లేదు.